హాయ్ టు ఆల్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం షార్ట్ న్యూస్లో భాగంగా షార్ట్ న్యూస్ నెంబర్ 6 గురించి తెలుసుకుందాం. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా అతలాకుతలం అనేది జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ రంగం గురించి తీసుకుంటే చాలా స్పోర్ట్స్ అనేటివి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఏ స్పోర్ట్స్ క్యాన్సిల్ అయినాయి అన్న దాని గురించి స్పెసిఫిక్గా బ్యాడ్మింటన్లో ఏ బ్యాడ్మింటన్స్ అనేటివి క్యాన్సిల్ అయినాయి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కరోనా వైరస్ కారణంగా 2020 సెప్టెంబర్లో జరగాల్సిన పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య BWF July 29 ప్రకటించింది. అంటే దాదాపు చాలా టోర్నీలు అనేటివి క్యాన్సిల్ అయ్యాయి. ఏవేవి క్యాన్సిల్ అయ్యాయంటే టైపీ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, జపాన్ ఓపెన్లను నిర్వహించబోమని సమాఖ్య అనేది వెల్లడించిందనమాట. ఈ మహమ్మారి కారణంగానే ఇటీవల చైనాలో జరగాల్సిన 11 టెన్నిస్ టోర్నీలు కూడా రద్దయ్యాయి. July 28 ప్రారంభం కావాల్సిన WTA పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ కూడా తొలిసారి రద్దు అవ్వడం కూడా జరిగింది. చాలా ఇంపార్టెంట్ చూసుకోండి, WTA పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ తొలిసారిగా రద్దయిందనమాట. ఈ క్రింది వాటిలో తొలిసారిగా రద్దయినటువంటి టోర్నీ ఏది అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు గమనించాలి. నెక్స్ట్, ఉమర్ అక్మల్ సస్పెన్షన్ని కుదించారన్నమాట. పాకిస్తాన్ బ్యాడ్మింటన్ ఉమర్ అక్మల్పై విధించిన 3 ఏళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదిస్తూ స్వతంత్ర న్యాయ నిర్ణేత ఫకీర్ మహ్మద్ ఖోకర్ తీర్పు వెలువరించారు. అతనిపై నిషేధం 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఆగస్టు వరకు కొనసాగుతుందని ఖోకర్ తెలిపారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలపకపోవడంతో పాటు PCB అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను అక్మల్పై 2020 ఏప్రిల్లో 3 ఏళ్ల సస్పెన్షన్ అనేది విధించడం జరిగింది. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ కోర్టుకు అప్పీల్ చేయగా ఈ మధ్యన ఆయన అప్పీల్ చేయడం జరిగింది. సో తాజా శిక్షణ అనేది 18 నెలలకు కుదించారు. 3 సంవత్సరాలు ఉన్నటువంటి శిక్షను 8 నెలలకు కుదించారంటే 18 నెలలకు కుదించారు. మనం ఓవరాల్గా చూసుకుంటే 4 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు అనేటివి రద్దయ్యాయి. ఎందు కారణంగా అంటే కరోనా వైరస్ కారణంగా. ఎప్పుడు అంటే July 29 దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు అంటే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య BWF. ఓకే, BWF అనేది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది ఈ బ్యాడ్మింటన్ టోర్నీస్ని దాదాపు 4 టోర్నీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు షార్ట్ న్యూస్. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల పోయేదేం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.